రాజకీయం అంటేనే ఒక అవకాశవాదం. ఎప్పుడు అవకాశం దొరికితే ప్రత్యర్థిని అలాగే ప్రత్యర్థికి సహకరిస్తున్న వాళ్ళ మిత్రులను కూడా అనగదొక్కేయాలి అనే వ్యూహాలు సిద్ధంగా ఉంటాయి కొన్ని రాజకీయ పార్టీల దగ్గర. ఇక అధికార పార్టీలు అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓకే, ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే హెడ్డింగ్కి దీనికి సంబంధం లేదు అని అనుకోవచ్చు, కానీ ఖచ్చితంగా సంబంధం ఉంది. ప్రశాంత్ కిషోర్ వాస్తవానికి ఒకప్పుడు ఈయన గురించి పెద్దగా తెలియకపోయినా మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడైతే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధికార పీఠాన్ని దక్కించుకున్నారో దాని వెనకాల ఈ ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే ఉన్నారు అనే సంగతి రాజకీయాల మీద మినిమం అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అందుకే ఒక ఆప్తుడు మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి మిత్రుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రశాంత్ కిషోరే అంటారు. ఎందుకంటే ఇంతకుముందు మొన్న మధ్య గుజరాత్లో పీకే టీంలో ఒక వ్యక్తికి పెళ్ళి అయితే వివాహానికి మన జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైఎస్ భారతీ గారు ఇద్దరు సకుటుంబ సమేతంగా వెళ్ళి మరి ఆ వధూవరులను ఆశీర్వదించి వచ్చిన సంఘటన అందరికీ తెలిసిన విషయం. ఆ వీడియో కూడా ఇప్పటికీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటుంది. అంటే అంత ప్రాధాన్యత ఇస్తారు పీకేకి, ఎందుకంటే ఆయన 5 ఏళ్ల పాటు కష్టపడి ఒక రూట్ మ్యాప్ రెడీ చేశారు. ఆ రూట్ మ్యాప్లో వెళితే ఖచ్చితంగా విజయం మీ సొంతం అవుతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం, జగన్మోహన్ రెడ్డి గారు ఆ యాంగిల్లోనే ముందుకు వెళ్ళడం, ఎట్టకేలకు భారీ మెజార్టీతో 151 స్థానాలతో కైవసం చేసుకుని మరి విజయం సాధించారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇప్పుడు దేశ రాజకీయాలకి వచ్చేసరికి ప్రశాంత్ కిషోర్ ఒక రకంగా ఏ పార్టీకి సపోర్ట్ చేస్తే ఏ రాష్ట్రంలో ఆ పార్టీ ఖచ్చితంగా అధికారాన్ని దక్కించుకుంటుందని ఒక స్టాంప్ అయితే వేసుకోగలిగారు. మొన్న మధ్యన ఢిల్లీలో కేజ్రీవాల్ గెలుపు వెనక ప్రశాంత్ కిషోర్ ఉన్నారనేది, అలాగే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు వెనక ప్రశాంత్ కిషోర్ ఉన్నారనేది, ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ వెనక కూడా ఆయనే ఉన్నారు. మళ్ళీ మరొకసారి అధికార పీఠం ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీకి దక్కబోతుందా అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అవకాశం కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు అవకాశం దొరికింది, అందుకే ఇప్పుడు పీకే మీద కక్ష తీర్చుకునే రివెంజ్కి ఒక సమయం వచ్చింది అనేది. వాస్తవానికి ఇప్పుడు లాక్డౌన్ నేపథ్యంలో విమాన ప్రయాణాలను పూర్తిగా నిషేధించారు, కానీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారి మీద వస్తున్న ఆరోపణ ఏంటంటే మన దేశం నుంచి ప్రధానంగా ఢిల్లీ నుంచి ఒక 3 కార్గో విమానాలు వివిధ ప్రాంతాలకు వెళ్ళాయి. కార్గో విమానాలు, ఆ కార్గో విమానాల్లో ఒక్క విమానంలో ప్రశాంత్ కిషోర్ పశ్చిమ బెంగాల్ వెళ్ళారు ఉన్నట్టుండి మమతా బెనర్జీ పిలిస్తే అనేది ఇప్పుడు ప్రధానంగా ఆయన మీద వస్తున్న ఆరోపణ. అది వాస్తవం అవాస్తవం అనేది ఇంకా తెలియదు, కానీ ఒకవేళ అది గనక నిజమైతే భారతీయ జనతా పార్టీకి నిజంగా ఏదో అనాలి. ఇప్పుడు అంటే ఇక్కడ పదం వాడాలో లేదో అర్థం కాదు, కానీ కోతి కొబ్బరికాయ దొరికిన చందంగా ఒక మంచి అవకాశం చిక్కేసినట్టే. అది కనుక దొరికితే ప్రశాంత్ కిషోర్ మీద చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఆ అన్వేషణలోనే ఉంది, అసలు ఆ విమానాలు ఎలా వెళ్ళాయి, ఆ విమానాల్లో ప్రశాంత్ కిషోర్ వెళ్ళారా లేదా అనేది. ప్రశాంత్ కిషోర్ కూడా వెళ్ళలేదు అని ఎక్కడా స్టేట్మెంట్ ఇవ్వలేదు, అలాగని ఆధారాలు ఉంటే నిరూపించండి అని ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ అన్నారో ఆ ఆధారాలు సేకరించే పనులు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నిమగ్నమైంది. ఒకవేళ అది గనక జరిగితే, ఎందుకంటే వాస్తవానికి ఆల్రెడీ జేడీయూ నుంచి బయటికి పంపించి ఒక రకంగా కొంతవరకు కక్ష సాధించుకున్నారు పీకే మీద భారతీయ జనతా పార్టీ అనేది మొన్నటి వరకు జరిగిన ప్రచారం. ఇప్పుడు గనక మమతా బెనర్జీకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు గెలుపు కోసం, ఇటువంటి నేపథ్యంలో ఈ ఆరోపణ గనక నిరూపించగలిగితే ఆధారాలతో బయటపెట్టగలిగితే లాక్డౌన్ నేపథ్యంలో ఈయన లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన కేసులో ఒక రకంగా ఇది కూడా జాతీయ విపత్తుకు సంబంధించిన చట్టాన్ని ఉల్లంఘించినట్టే అవుతుంది. కాబట్టి అది గనక జరిగితే ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ గారి మీద కేసు నమోదు చేసి అవసరమైతే అరెస్ట్ చేసేందుకు కూడా వెనకాడము అనే ఒక సంకేతాలు బీజేపీ నుంచి వినిపిస్తున్నాయి. మొదటి నుంచి ఒక కంట్లో నలుసులా మారారు బీజేపీకి ప్రశాంత్ కిషోర్. ఒకవేళ అదే గనక జరిగితే ఆయన కాపాడడానికి ఆయన రక్షించడానికి ఏ పార్టీలు ముందుకొస్తాయి, ఇప్పటివరకు ఆయన సపోర్ట్ చేసిన పార్టీలు అధికారంలో ఉన్న నేపథ్యంలో అవేనా మోడీతో మాట్లాడతారా, జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఏమన్నా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా లేదా, లేదంటే ఇది కేంద్రానికి అలాగంటే వాస్తవానికి మోడీకి పీకేకి మధ్య నడుస్తున్న యుద్ధం కాబట్టి ఇందులో ఎవరు తలదూర్చే ప్రయత్నం చేయరా, అసలు ఏం జరుగుతుంది, కథ ఎక్కడి వరకు వెళ్తుంది, దీని ముగింపు ఏంటి అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.